యాప్ ఎలా మొదలైంది, ఈ యాప్ కాన్సెప్ట్ ఏంటి, విజన్ ఏంటి, మా యాప్ ద్వారా మొదటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆ సినిమాని ఎందుకు రిలీజ్ చేస్తున్నాము, దాని రేట్ ఎంత, ఎప్పటి నుంచి ప్లే అవుతుంది, ఇవన్నీ చెప్పబోతున్నాము. చాలా క్లుప్తంగా సింపుల్గా చెప్పాలంటే మా యాప్ ఇది ఒక ఆన్లైన్ పేపర్ వ్యూ ప్లాట్ఫామ్. అంటే ఏ కంటెంట్ చూడాలన్నా డబ్బులు కట్టి చూడాలి. అంటే లిమిటెడ్ కంటెంట్, ఎక్స్క్లూజివ్ కంటెంట్, అంటే ప్రతి కంటెంట్కి డబ్బులు కట్టి చూడాలంటే చాలా స్పెసిఫిక్గా మేము సెలెక్టెడ్గా లిమిటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎక్స్క్లూజివ్గా ఉండే కంటెంట్, అంటే మా దగ్గర దొరికే కంటెంట్ ఇంకెక్కడా దొరకకుండా ఉండేటటువంటి కంటెంట్ మేము ఇస్తాము. యాజ్ సింపుల్ యాజ్ దట్ మా యాప్ గురించి చెప్పాలంటే. కానీ కొంత డీటెయిల్డ్గా మా యాప్ ఏంటి, దాని విజన్ ఏంటి, దీని నుంచి ఎవరెవరికి మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఎలా సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాలంటే, టు స్టార్ట్ విత్ మేబీ మా యాప్ పేరే ఎలా పెట్టాము అని అనుకుంటే, మా యాప్కి ఎన్నో పేర్లు పెట్టాలని అనుకున్నప్పుడు చర్చ జరిగినప్పుడు ఐ థింక్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా అందరం కంక్లూడ్ చేసింది ఫ్రైడే మూవీస్ అని. ఫ్రైడే మూవీస్, శుక్రవారం సినిమా. ఇవి వినటానికి రెండు వేరే వేరే పదాలుగా ఉన్నా కూడా ఒక సినిమాని ప్రేమించే ఏ వ్యక్తికైనా కూడా ఇది ఒక విడదీయలేని అనుభూతి. శుక్రవారం సినిమా, ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే ఒక కొత్త సినిమా చూడకపోతే ఈ సినిమా ప్రేమికుడి మనసు నిండదు. ఇన్ఫ్యాక్ట్ గత కొద్ది నెలలుగా ఈ ఫ్రైడే మూవీ లవర్కి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది, ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమా చూసే అవకాశం లేక. అయితే ఇది పాండమిక్ వల్లే జరిగిందా, అంతకు ముందు నుంచి జరుగుతుందా, లేదా ఇక ముందు కూడా ఇలాంటి ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొంటారా అని ఆలోచించినప్పుడు, అనలైజ్ చేసినప్పుడు వీటన్నిటికీ ఈ శుక్రవారానికి సినిమాకి ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక సొల్యూషన్ కింద మేము ఫ్రైడే మూవీస్ అనే ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నాము. విత్ చేంజింగ్ టైమ్స్, మారుతున్న కాలం ప్రకారం, బిజీ లైఫ్ స్టైల్, వాల్యూ ఫర్ మనీ, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మన ప్రయారిటీస్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. అంటే సినిమా భాషలో మాట్లాడాలంటే, మనం బయటికి వెళ్ళి ఒక సినిమా చూడాలంటే తయారవ్వాలి, ట్రాఫిక్ని దాటి టైంకి రీచ్ అవ్వాలి, టికెట్ కొనాలి అంటే అందుబాటులో ఉండాలి, ఇవన్నీ దాటి థియేటర్లో మోకాలం దాటి వెళ్ళి కూర్చుని టైంకి మిస్ అవ్వకుండా, బిగినింగ్ మిస్ అవ్వకుండా సినిమా చూడాలి. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్, అంటే సినిమా చూసే మజా అందులోనే ఉంటుంది. అయితే ప్రతి ప్రేక్షకుడు ప్రతి శుక్రవారం ప్రతి సినిమాకి అంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోగలడా, కోరుకుంటున్నాడా అనే ప్రశ్నకి సమాధానమే మా ఈ ఫ్రైడే మూవీస్. ఏ సినిమాలు అయితే అలాంటి ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారో అలాగే చూడాలి. కానీ ప్రతి శుక్రవారం ప్రతి సినిమా, అంటే ఇష్టమైన ప్రతి సినిమా మిస్ అవ్వకూడదనే వాళ్ళ కోసం మా ఫ్రైడే మూవీస్ యాప్ అందుబాటులో ఉంది. అంటే మీ వద్దకే మీ థియేటర్, మీ చేతిలోనే మీ థియేటర్, ఇది మా ఫ్రైడే మూవీస్ కాన్సెప్ట్. కొంచెం కొద్ది గొప్ప సినిమా పరిచయం ఉన్న నేను, ఐ థింక్ విజయ్ మధురి గారిని, మేము ఇంకా అదర్ ప్రమోటర్స్ కూడా ఉన్నాము, మేమందరం కలిసినప్పుడు విజయ్ మధురి గారు క్విక్లీ, ఆయన టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, ఇంతకుముందు చాలా పెద్ద కంపెనీలు ఫ్లోట్ చేసి వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేసి వాటిని చాలా హై వాల్యుయేషన్కి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అమ్మటం జరిగింది. సో ఆయన కోర్ స్ట్రెంగ్త్ టెక్నాలజీ. ఒక మైల్ స్టోన్ అచీవ్ చేశాక నెక్స్ట్ ఏంటి అని ఆయన అనుకుంటున్నప్పుడు, ఆబ్వియస్లీ సినిమా అంటే అందరికీ ఆసక్తి, దీంట్లో ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు సినిమాలు తీయటము లేకపోతే సినిమాలు రన్ చేయటమో కాకుండా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలమా అని ఆయనకు వచ్చిన ఆలోచన ద్వారా, మా అందరి డిస్కషన్ ద్వారా ఫ్రైడే మూవీస్ అనేది మేము ఫైనల్గా బయటికి తీసుకొచ్చాము. సో ఈ ఫ్రైడే మూవీస్ అనేది మెయిన్గా టెక్నాలజీ బ్యాక్డ్ ప్లాట్ఫామ్. అంటే మెయిన్గా విజయ్ మధురి గారు లేకపోతే, అంటే ఆయన టెక్నాలజీ సపోర్ట్ లేకపోతే ఇది కేవలం మైండ్లో ఉన్న కాన్సెప్ట్గా మిగిలిపోతుంది. ఈరోజు ఒక రియాలిటీగా మీ అందరికి ముందుకు ఇది వచ్చిందంటే, ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ కింద మేము చెప్పుకోవచ్చు. అయితే మేము ప్రమోటర్స్, ఆపరేషన్స్ నేను చూసుకుంటున్నా, టెక్నాలజీ ఆయన చూసుకుంటున్నారు, ఐడియాలజీ చూసుకుంటున్నారు, మాకు ఒక అడ్వైజరీ బోర్డు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేముంటే మెయిన్గా అసలు యాప్ ఎవరి కోసం, దీని ముఖ్యాలు ఎవరంటే, మనం ఈజీగా చెప్పుకోవాలంటే మా యాప్కి మెయిన్గా ముగ్గురు మొనగాళ్ళు ఉన్నారు. ఒకటి, మా యాప్లో టికెట్ కొని చూసే కస్టమర్. రెండు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ టికెట్ కస్టమర్కి ఈజీగా కొనుక్కునే విధంగా చేయగల మా టికెటింగ్ పార్ట్నర్, అంటే స్టోర్స్, రకరకాల స్టోర్స్, మాతో అసోసియేటెడ్ స్టోర్స్. నెంబర్ త్రీ,
టికెట్ కొనాలన్నా టికెట్ కొనిపించాలన్నా మీ యాప్ రన్ చేయాలన్నా మాకు కంటెంట్ ప్రొవైడ్ చేసే మా ప్రొడ్యూసర్ ఈ ముగ్గురు మా మునగాళ్ళు ఈ ముగ్గురు ఆల్రెడీ మన సిస్టంలో ఎప్పటి నుంచో ఉన్నారు కొత్తగా మా యాప్ వీళ్ళకి ఏం చేయబోతుంది వీళ్ళకి ఎలా చేయబోతుంది అంటే నేను చెప్పాను ఈజీగా మీకు ఎటువంటి సినారియోస్ ఉన్నాయి ఎలాంటి సినిమాలు మన దగ్గరే కూర్చొని చూద్దాం అనుకుంటున్నారు కొన్ని సినిమాలు బయటికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ అనుకున్నాము సో ఇన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు మేబీ మేము ఎలా ఈ ముగ్గురికి ఈ ముగ్గురు మొనగాళ్ళకి మేము ఎలా రీచ్ అవుతున్నాము వాళ్ళకి ఎలా సర్వీస్ ఇస్తున్నాము అని అనుకుంటే ముఖ్యంగా కస్టమర్కి నేను ఇంతకు చెప్పినట్టు సినిమా చూడాలంటే అదొక యాక్టివిటీ కింద దాన్ని ప్లాన్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు కస్టమర్ తన కూర్చున్న చోటే తనకు నచ్చిన సినిమా సెలెక్ట్ చేసుకుని చూడొచ్చు దానికోసం టికెట్ దొరుకుతుందా టైంకి చూడాలా మిస్ అవుతున్నానా అనే భయాలు ఏముండదు మా దగ్గర సినిమా మొదలైన దగ్గర నుంచి ఒకే షోకి అదే టైంకి అందరూ చూడాలన్నట్లు ఏముండదు సినిమా ప్లే అవటం మొదలు పెడితే నేను సినిమాని 6 గంటలకు చూడటం మొదలు పెడితే నా పక్కింట్లో ఉన్న ఆయన 6-10 మొదలు పెట్టవచ్చు ఇంకెవరో 3 గంటల తర్వాత మొదలు పెట్టవచ్చు అలా ఆన్లైన్ కనుక వరల్డ్లో ఎక్కడైనా సరే ఒకసారి సినిమా అందులో ప్లే అవటం మొదలు పెడితే దాని తర్వాత ఏ నిమిషంలో అయినా రీస్ట్రై చూడవచ్చు అంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు హ్యాపీగా చూసుకోవచ్చు మనకి మేము చెప్పినట్టు ఇందాక ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మా యాప్లో అంటే మీకు ఏ సినిమా చూడాలో అని కన్ఫ్యూజ్ చేసేంత ఉండదు మేమే సెలెక్ట్ చేసి బెస్ట్ కంటెంట్ అందులో పెడతాము ఆ కంటెంట్ మీకు నచ్చితే చూడొచ్చు సో మా యాప్లో రిజిస్టర్ అవ్వటం ఎంత సులభంగా ఉందో రిజిస్టర్ అయ్యాక ఏ సినిమా చూడాలో సెలెక్ట్ చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది అయితే ప్రతి నేను చెప్పినట్టు ప్రతి కంటెంట్కి మీరు డబ్బులు కట్టి చూడాలి కనుక మీకు నచ్చిన కంటెంటే చూస్తారు కనుక మా యాప్లో చాలా ఎక్కువ కంటెంట్ పెట్టేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఆ టైప్ మోడల్ మేమేం పెట్టట్లేదు అంటే మీకు నచ్చని వాటికి మీరు పే చేయాల్సిన అవసరం లేదు కేవలం మీరు ఏం చూద్దాం అనుకుంటున్నారో వాటికి మాత్రమే డబ్బు కట్టండి అనే సింపుల్ కాన్సెప్ట్ అండ్ మీరు డబ్బును కట్టాక డబ్బు కట్టి ఒకసారి టికెట్ తీసుకున్నాక థియేటర్ ఎక్స్పీరియన్స్ లాగానే అంటే మీరు సినిమా రివైండ్ చేయలేరు అంటే ఒకసారి సినిమా ప్లే అవటం మొదలు పెట్టాక వెనక్కి వెళ్ళి చూడలేరు అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ ఒక సాంగ్ నచ్చింది బయటికి వెళ్ళి సిగరెట్ తాగొద్దాం అనుకునే ఒక థియేటర్ మైండ్ సెట్లో కాకుండా ఇక్కడ సాంగ్ వస్తే ఓకే పాజ్ చేయొచ్చు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేరు కానీ కావాలంటే పాజ్ చేసుకోగలరు ఈ విధంగా మనమేమీ మిస్ అయ్యే అవకాశం లేదు అంటే థియేటర్లో ఏదైనా ఫోన్ వచ్చింది బయటికి వెళ్ళి వస్తామంటే థియేటర్ ఎక్కడైనా సరే స్క్రీనింగ్ ఆపరు కానీ ఇక్కడ మన చేతిలో మన థియేటర్ కాబట్టి పాజ్ చేసుకుని వెళ్ళి చూసి రావచ్చు ఈ విధంగా చాలా ఉన్నాయి ప్లస్ ప్రతి టికెట్కి మేము రకరకాల ఫీచర్స్ అండ్ ఆఫర్స్ తీసుకురాబోతున్నాం అంటే టికెట్తో క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే టికెట్తో పాటు మీకు కొన్ని కూపన్ కోడ్స్ వస్తాయి అంటే మీరు దానివల్ల మాతో అసోసియేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ డిస్కౌంట్లో మీకు వాళ్ళ వస్తువులు ప్రొడక్ట్స్ అమ్ముతాం జరుగుతుంటుంది సేమ్ టైం మేము కొన్ని లక్కీ డిప్స్ తీసుకుంటాము వాటి ద్వారా కొన్ని క్యాష్ ప్రైజెస్ ఆర్ అదర్ గిఫ్ట్స్ తీసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టెక్నాలజీ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఈవెన్చువల్లీ స్టార్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ కూడా చేయవచ్చు మా యాప్ ద్వారా ఇవన్నీ మేము కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ వాళ్ళకి యాప్ ఈజీగా డౌన్లోడ్ అయ్యే విధానం కోసం ఐ థింక్ మీరు మాట్లాడతారు సార్ ఏమేమి మీరు మాట్లాడండి ఓకే మా ఇద్దరి మధ్య చిన్న పోటీ ఉందిలేండి ప్లీజ్ సార్ హలో వినపడుతుందా హలో ఓకే ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం రేపు ఫ్రైడే మూవీస్ యాక్చువల్లీ ఫస్ట్ మూవీ డర్టీ హరీ రేపు 6 PM ఈవినింగ్ లాంచ్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్ని నమ్మి మా మీద కాన్ఫిడెన్స్తో మాకు ఆపర్చునిటీ ఇచ్చిన MS రాజు గారికి ప్రొడ్యూసర్ గుడూరి శ్రీరామకృష్ణ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ రన్ ఆఫ్ ది మూవీ ఆన్ అవర్ ప్లాట్ఫామ్ ఇప్పుడు చాలామంది ఏమడుగుతారంటే అండి ఈ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడినప్పుడు ఇది ఒక OTT అని అడుగుతారు ఇది OTT కాదు ఇది ఒక డిజిటల్ థియేటర్ అంటే ఇందాక అనురాగ్ గారు చెప్పినట్టు మనం ఒక మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఆ ఎక్సైట్మెంట్ మనకి వాల్ పోస్టర్స్ నుంచి మొదలవుతుంది సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు అలాగే చిన్న ఊళ్ళలో టెక్నాలజీ అంత తెలియని వాళ్ళకి ఈజీగా ఎలా చూడగలుగుతారు ఇది థియేటర్కి వెళ్ళి చూడడానికి టెక్నాలజీ ఎక్కల కానీ ఒక OTT ప్లాట్ఫామ్ ఏదో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆన్లైన్ డిజిటల్ వాలెట్స్ ఉండాలి మనకి టెక్నాలజీ తెలిసి ఉండాలి ఇవన్నీ తెలియకుండా ఎలా చేయొచ్చు
आलोचना एमेंटे मिस्ड कॉल द्वारा और वॉल पोस्टर विद मिस्ड कॉल नंबर आ नंबर को ऐप की लिंक ऑटोमेटिक साइट लॉन्च सिंपल एनी ऑफ द पेमेंट ऑप्शंस वालों चूज अभी चेयलेन वालू लेते क्रेडिट कार्ड वाड़ी लेते नेट बैंकिंग वो डिस्ट्रिब्यूटर द्वारा कौन आ कूपन कोड एंटर अदे टिकेट लागा मन की चूस सो अलागे एक्सपीरियंस इप्ड इंदाक अनुराग गारु चेप्पिनट्टु मनं ओक सिनिमा चूस्तुन्नप्पुडु मनं फारवर्ड रिवैंड चेयलेम आ सिनिमानि आ सिनिमाकि आ थियेटर लो अप्पुडु कूर्चोनि चूडालि कानी ओक अडिशनल फीचर एंटंटे मनं पॉज బైటికి వెళ్ళాలి లేకపోతే ఏదైనా పని చేసుకోవాలంటే ఒక యూజర్కి టికెట్ కొనుక్కున్న తర్వాత 24 అవర్స్ టైం ఇస్తున్నాం ఆ సినిమా కంప్లీట్ చేసుకోవడానికి అండ్ మల్టిపుల్ ఛానల్స్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఐఫోన్స్ ఆండ్రాయిడ్ టీవీ ఫైర్ స్టిక్ వెబ్సైట్ వీటన్నిటి ద్వారా కూడా ఏ ఛానల్లో కావాలంటే ఆ ఛానల్లో చూసుకోవచ్చు సో అది ఈ మూవీ ఫ్రైడే మూవీస్ కాన్సెప్ట్ ఐ థింక్ నేనే చిన్న మన ఇంటరాక్షన్లాగా అనుకుంటే మీరు టికెటింగ్ పార్ట్నర్ అన్నారు కస్టమర్ అన్నారు కస్టమర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక తనకి కొంటం రాకో లేకపోతే నమ్మకం లేకో టికెటింగ్ పార్ట్నర్ దగ్గర టికెట్ కొనొచ్చు అన్నారు ఒకే ప్రైస్ ఉంటుందా రెండు చోట్ల ఆ రెండు చోట్ల ఒకే ప్రైస్ అండి ఇప్పుడు ఇందాక మనం చూపించినట్టు ఫర్ డర్టీ హారీ ఫర్ ఎగ్జాంపుల్ 99+ charges సో ఇట్స్ 120 rupees మీరు టికెటింగ్ పార్ట్నర్ ద్వారా కొన్నా కూడా 120 ఓకే అందులో 10 rupees టికెటింగ్ పార్ట్నర్కి వెళ్తుంది సో ఒక కస్టమర్గా నాకు ఎటువంటి నష్టం లేదు కన్వీనియన్స్ తప్ప టికెటింగ్ పార్ట్నర్ అనే వారికి ఒక చిన్న బిజినెస్ ఆపర్చునిటీ కింద ఉంటుంది కరెక్ట్ అండి ఓకే ఓకే తర్వాత ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసరు ఆ సినిమా రైట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్కి అమ్మేస్తారు అవును మన దగ్గర ఏంటంటే ఇది కూడా ఒక పెద్ద డిఫరెన్స్ అండి ఓటీటీకి మన ప్లాట్ఫామ్కి ఏంటంటే ఇది మనం థియేటర్లో ఎలా అయితే అనుకుంటామో థియేటర్లో ఒక సినిమా ప్రొడ్యూసర్ వేసినప్పుడు ఎన్ని రోజులు వేయాలి ఎంత కలెక్షన్ వస్తుంది అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి అంటే వాళ్ళకి సినిమా బాగా నడిచిన రోజులు ఆ సినిమా వేస్తారు ఆ తర్వాత ఆ సినిమాని ఏం చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం అలాగే ఇది కూడా సినిమాలు ఇక్కడ సంవత్సరాల తరబడి ఆడవు కొత్త సినిమాలు మన దగ్గర థియేటర్ లాగా ఆడిన తర్వాత ప్రొడ్యూసర్లు వాళ్ళకి నచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే డిజిటల్ రిలీజెస్ కానీ రైట్స్ అన్నీ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటాయి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ కొత్త సినిమా వచ్చినప్పుడు సెక్యూరిటీ అండ్ పైరసీ బిగ్గెస్ట్ కన్సర్న్ ఫర్ ప్రొడ్యూసర్ సో అందుకని ఈ సినిమా ఈ ప్లాట్ఫామ్ మీద వీలైనంత సెక్యూరిటీ మనం తీసుకుని డైనమిక్ డిజిటల్ వాటర్ మార్కింగ్ చేసాం అంటే ఏదన్నా ఇందులోంచి ఒక పైరేటెడ్ కాపీ వస్తే అది ఏ యూజర్ నుంచి వచ్చింది అనేది మనం ఈజీగా కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అలాగే ఇంకా మిగతా చాలా సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి సరే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్కి ఓటీటీ కంటే ఇది బెటర్ ప్లాట్ఫామ్ అన్నారు రెవెన్యూ షేరింగ్ ఎలా ఉంటుంది సార్ ఏ విధంగా అది కూడా అండి ఇప్పుడు ఒక ఫిక్స్ ప్రైస్కి ఓటీటీ ప్లాట్ఫామ్కి అమ్మేసుకోవడం అలా కాకుండా ఇక్కడ మనం మనకు వచ్చే రెవెన్యూలో 80% ప్రొడ్యూసర్కి వెళ్తుంది 20% ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ ఉంటుంది సో వ్యూవర్స్ పెరిగే కొద్దికి ప్రొడ్యూసర్కి రెవెన్యూ కూడా అంత పెరుగుతుంది సో ఇంకో క్వశ్చన్ చాలామంది ఏమడుగుతారంటే ఇది కోవిడ్ వల్ల వచ్చిన నెసెసిటీ అని అవును ఇది కోవిడ్ వల్ల కాదండి కోవిడ్ ముందర కూడా అన్ని సినిమాలకు థియేటర్స్ అవైలబిలిటీ ఎప్పుడు ఉండేది కాదు సో చాలామంది ఆస్పైరింగ్ ప్రొడ్యూసర్స్ లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి స్మాల్ టు మీడియం బడ్జెట్ మూవీస్ లేకపోతే స్మాల్ ఫిల్మ్స్ చేసేవాళ్ళకి ప్లాట్ఫామ్ గెటింగ్ ఎ థియేటర్ వాజ్ ఆల్వేస్ అ ప్రాబ్లం అలా అని చెప్పి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కి వెళ్తే రిలీజ్ అయిన తర్వాత ఒక చాలా సూపర్ సక్సెస్ అయింది ఈ మూవీ అంటే అప్పుడు ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిటబిలిటీ అవన్నీ రావు ఈ ప్లాట్ఫామ్లో అందుకే ఏంటంటే ఇది ఒక ఇంటర్మీడియరీ ప్లాట్ఫామ్ థియేటర్ లేదు సో దీనిలో రిలీజ్ చేద్దాం సూపర్ హిట్ అయితే ఎంతమంది వ్యూవర్స్ చూస్తే అంత రెవెన్యూ ప్రొడ్యూసర్కి వస్తుంది తర్వాత వాళ్ళకి ఓటీటీలో కూడా మంచి అవును ప్రైజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఒక ప్రొడ్యూసర్కి ఇది ఫస్ట్ వెంచర్ అనుకుంటే అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ అనుకుంటే ఒక సినిమాని చూపించడానికి లేదా వాళ్ళ కంటెంట్ చూపించడానికి మీ దగ్గర వేసిన తర్వాత అంటే మన ఫ్రైడే మూవీస్లో వేసిన తర్వాత
దాని తర్వాత మళ్ళీ కావాలంటే వాళ్ళు మిగతా ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసుకోవచ్చు. అంటే దానికి ఉన్న అన్ని రెవెన్యూ ఎక్స్ప్లోరేషన్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఒక ప్రొడ్యూసర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అవునండి, కంప్లీట్ రైట్స్ ప్రొడ్యూసర్ దగ్గర ఉంటాయి. ఓకే ఓకే. సో ఆ విధంగా అంటే మా ప్లాట్ఫామ్ నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టు మాకు ముగ్గురు మొనగాళ్ళు మెయిన్. ఒకటి కస్టమర్, ఆ కస్టమర్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. టికెటింగ్ పార్ట్నర్ అంటే కస్టమర్కి కొంచెం కన్వీనియన్స్ ఇచ్చే విధంగా. టికెటింగ్ పార్ట్నర్ అంటే ఏ స్టోర్ అయినా, వాళ్ళకి కిరాణా కొట్టు ఉండొచ్చు, పాన్ షాప్ ఉండొచ్చు, సెలూన్ ఉండొచ్చు, లాండ్రీ షాప్ ఉండొచ్చు, అట్లా ఏదైనా కస్టమర్స్ వాక్ ఇన్ అయ్యే స్టోర్స్ మాతో టికెటింగ్ పార్ట్నర్ కింద రిజిస్టర్ అవుతారు. టికెట్ పార్ట్నర్ రిజిస్టర్ అవ్వగానే వాళ్ళు కొన్ని మినిమం టికెట్స్ కొని మాకు మనీ పంపించగానే, విచ్ ఈజ్ ఆన్లైన్ ద్వారా, వాళ్ళకి మేము పోస్టర్ పంపిస్తాము. ఆ పోస్టర్ చూసి అక్కడికి వచ్చే వాళ్ళకి ఈ సినిమా అక్కడ అందుబాటులో ఉందని తెలుస్తుంది. కస్టమర్స్ వాక్ ఇన్ అయ్యి ఆ పోస్టర్ చూసి అక్కడ టికెట్స్ కొనొచ్చు, లేదా అక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా, టికెట్ కొనడానికి వచ్చిన కస్టమర్స్ కూడా వాళ్ళ వస్తువులు కొనుక్కోవచ్చు. అంతే కదా సార్? అవునండి. అండ్ ఇది అన్ని సినిమాలకి ఈ ఫెసిలిటీ ఉంటుందా టికెటింగ్ పార్ట్నర్కి? అన్ని సినిమాలకి ఉంటుంది, ముఖ్యంగా కొత్త సినిమాలకి. సో ఒకసారి ప్లాట్ఫామ్ అలవాటు అయిపోయాక మా దగ్గర ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మా కస్టమర్స్ అందరూ ట్రస్టెడ్ బేస్గా ఫామ్ అవుతాము. అంటే ఏదైతే ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్, టైం వేస్ట్ కాకుండా నచ్చే కంటెంట్ చూడొచ్చు అనుకుంటున్నారో అదొక కస్టమర్ బేస్గా ఫామ్ అవుతాము. అందువల్ల రేపు ఒక కొత్త కంటెంట్ ఇవ్వాలనే ప్రొడ్యూసర్కి కూడా ఓకే, వీళ్ళ దగ్గర ఒక ట్రస్టెడ్ కస్టమర్ బేస్ ఉంది అనే ఉద్దేశంలో అన్నీ ఇస్తుంటారు. సో అది ఐ థింక్ కస్టమర్ బేస్ గురించి. ప్రొడ్యూసర్ గురించి సార్ చెప్పినట్టు కంటెంట్ డైరెక్ట్గా మా దగ్గర ప్లాట్ఫామ్లో వాళ్ళు స్ట్రీమ్ చేసుకుంటే మెయిన్ షేర్ ఆఫ్ ది రెవెన్యూ వాళ్ళకే వస్తుంది. సో కంపేర్డ్ టు ద రెగ్యులర్ ప్రాక్టీస్ వేర్ ఇన్ ఒక రిలీజ్కే చాలా ఖర్చు పెట్టాలి, అంటే ఒక సినిమా రిలీజ్ చేశాక జస్ట్ ఇన్ కేస్ సరిగ్గా కుదరకపోతే, ఆడకపోతే డెఫిషిట్ కూడా వస్తుంటుంది. కానీ మన దగ్గర మా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తే సినిమా ఎంత ఆడితే అంత డబ్బులు ప్రొడ్యూసర్ చూస్తారు, డెఫిషిట్ వెళ్ళే అవకాశమే లేదు. సో అంతే కదా సార్? కరెక్ట్ అండి, కరెక్ట్. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు అంటే జస్ట్ ఇంట్రాక్షన్ కోసం ఇలా అన్నా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు టికెట్ ప్రొడ్యూసర్ నుంచి కంటెంట్ ఎక్వైర్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళనే డైరెక్ట్ ప్లే చేసుకుంటున్నారా, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? మేము కేవలం ప్లాట్ఫామ్ అండి. సో ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా ప్లే చేసుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్తో వాళ్ళకి ఎన్ని రోజులు కావాలి, ఇప్పుడు టికెట్ ప్రైస్ కూడా వాళ్ళతో డిస్కస్ చేసే పెడతాం, అంతా ఈ సినిమాకి కరెక్ట్ టికెట్ ప్రైస్ ఎంత, ఎన్ని చేస్తాము. కొన్ని కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మేము మన సిస్టర్ కన్సర్న్స్ ఉన్నాయి మాకు, ఆ సిస్టర్స్ కన్సర్న్స్ ద్వారా కూడా ఈ సినిమా కొనుక్కుని ప్రొడ్యూసర్ మీద కొంచెం భారం తగ్గించి ప్రాఫిట్ షేరింగ్ మోడల్లో కూడా చేస్తుంటాం. రాబోయే కాలంలో స్మాల్ ఫీచర్ ఫిలిమ్స్ కానీ లేకపోతే వెబ్ సిరీస్ కానీ ఈ సిస్టర్ సంస్థల ద్వారా కంటెంట్ క్రియేషన్ కూడా అటువైపు కూడా వెళ్తున్నాం. సో ఆ ఉద్దేశంలో సార్ మా ప్లాట్ఫామ్లో ఫస్ట్ సినిమా కింద డర్టీ హరి అనే సినిమా మేము స్ట్రీమ్ చేస్తున్నాము. ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో జరిగిన సినిమా, ఎస్పీజే క్రియేషన్స్ అండ్ హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున ప్రొడ్యూస్ అయ్యి ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో జరుగుతుంది. ఈ సినిమా ఈ 18వ తారీఖున ప్లాట్ఫామ్లో ఉంటుంది. దాని ప్రైస్ అండ్ టైమ్ December 18 6 PM అంటే రేపు సాయంకాలం 6 నుంచి, 99 rupees ప్లస్ GST ప్లస్ సర్వీస్ చార్జెస్, 120 rupees టోటల్. రేపు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. సో డర్టీ హరి అనే సినిమా మనకి రేపు ఈవినింగ్ నుంచి అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ ట్రైలర్స్ ద్వారా, సాంగ్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా ఎంఎస్ రాజు గారు చాలామందిని ఎక్సైట్ చేశారు. సో ఆ సినిమా 120 rupees ఆల్ ఇంక్లూజివ్గా 99 plus taxes ఆ సినిమా బై చేసి చూడొచ్చు. అండ్ ఒకేసారి ఎంతమంది అయినా చూడొచ్చు. ఆబ్వియస్లీ అదేదో షో టైమింగ్ లాగా కాదు, 6 మొదలైందంటే 6 కొన్ని టికెట్లు అని కాకుండా ఎంతమంది అయినా చూడొచ్చు. క్విక్లీ అంటే మా యాప్ కంక్లూడింగ్గా చెప్పాలంటే, మా యాప్ కాన్సెప్ట్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాము, కంక్లూడింగ్గా చెప్పాలంటే ఐ థింక్ కస్టమర్ డోర్ స్టెప్కి డెలివరీ చేసే యాప్ ఇది. అంటే మీరు కస్టమర్ వద్దకి సర్వీస్ ఇచ్చే ఏ యాప్ అయినా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అది అమెజాన్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇప్పుడు మేము ఇస్తున్న సినిమా కావచ్చు, మేము కస్టమర్ డోర్ దగ్గరకే బెస్ట్ ఇస్తున్నాము. ఒక రెస్టారెంట్ డైనింగ్ అనేది ఎక్స్పీరియన్స్, అలాగే హోమ్ డెలివరీ అనేది ఒక కన్వీనియన్స్. రెస్టారెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నాయి, హోమ్ డెలివరీ చేసేది కూడా హ్యాపీగానే ఉన్నారు. ఫుడ్ క్వాలిటీ బాగుంటే అందరూ, ఈ సిస్టంలో ఉన్న అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.
सो रेस्टारेंट तिंदमने वाले रेस्टारेंट तिंटर अलगे होम डेलीवरी चुस्कान होम डेलीवरी चुस्कटर मेम वी आर् फ्राइडे मूवीज इज़ मोर लाइक ए होम डेलीवरी सर्विस वेर इन वी गिव दि बेस्ट आफ दि फिल्म अट योर डोर स्टेप सो ई थिंक क्विकली दट्स क्विकली अबउट अस अवन बार इधे थिटर ने आयेन्स इंटीक अवन सो ई थिंक इधी क्विकली इध साफ्ट लाच सर ई थिंक ऐप रेडी अवत क्रम डी हरी सिम चूड जी आम मिस्कटे इष्ट लेकिन दाँ रिजी मा द्वारा रिजली साफ्ट लाच प्ला फस्ट डी हरी सिम रिजना डी हरी रिजिंग आन युर ऐप इट शुड बी ए सूपर हिट इन द मूवी अंड युर ऐप आलो अंड इन इनवाल्व अंदर थैंक यू वेरी मच सर थैंक्स टू द मीडिया टू थैंक यू.